నైష్టమి దిగో ఇది నీష్టముగా చేయా నైష్టమిక కాదాది నైచ్చయో నటి నా హృదయమి దిగో నీ కే तनुवु नाधि दिगो गई कुनुमियो प्रभुवानी पनिकी प्राति स्टिंपुमी दिनमोलु क्षणमोलु दिसी कोनि अविनीदु विनुतिन प्रवहिं पाचे यनु शक्ति तनुवु नाधि दिगो गई कुनुमियो प्रभुवानी पनिकी प्राति स्टिंपुमी। పరిశుద్ధ గ్రంథాల నుండి రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం। అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను। వారు దాని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చిన దేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనెను। కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదై ఉన్నది। ఆమేన్। చిన్న ప్రార్థన చేసుకుందాం। పరిశుద్ధుడా మహోన్నతుడా మా దేవా మీకు వందనాలు స్తోత్రములు। ఈ ఉదయకాల సమయమందు నీ దివ్యమైన వాక్యమును ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరికి కావాల్సినటువంటి వర్తమానాన్ని మీ ఆత్మ సహాయం చేత మా అందరికి అందించి ఆత్మీయముగా మమ్మును బలపరచుమని త్వరగా వచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్। యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక ఆమేన్। ప్రభునందు ప్రియులారా మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా కనబడుతూ ఉన్నారు। ఆయన ద్వారా యెరికోలో దేవుడు చేయించినటువంటి ఒక అద్భుతం గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది। యెరికో నీరు బాగుపడినటువంటి విషయం మన చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం। మన ఆలోచన చేస్తే దైవజనుడైనటువంటి ఎలీషా రెండంత ఆత్మను పొంది తన గురువైనటువంటి ఏలియా కంటే అనేకమైనటువంటి ఎక్కువ అద్భుతాలు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం। ఇక్కడ మనం గమనిస్తే యెరికో కనబడుతూ ఉంది। యెరికో శపించబడినటువంటి పట్టణం। ఎందుకు శపించబడింది ఆ పట్టణం? ఆ పట్టణములో అవిదేయులు ఉన్నారు। అవిదేయులు అంటే దేవుని మాట వినని వారు ఉన్నారు। చూడండి, విదేయత ఆశీర్వాదాన్ని ఇస్తే అవిదేయత ఏమిస్తుంది? శాపాన్ని ఇస్తుంది। దేవుని వాక్యాన్ని వింటున్న మనం విదేయులుగా ఉన్నామా అవిదేయులుగా ఉన్నామా అనేది మనం
ఆలోచన చేయాలి. చూడండి, వారు అవిధేయులుగా ఉండడం వల్ల ఆ పట్టణానికి శాపం వచ్చింది. ఆ శాపం రావడం వల్ల ఏం జరిగింది చూడండి, అక్కడ నీళ్లు మంచివి కాదు, భూమి సారము లేకుండా ఉంది. చూడండి, నీళ్లు మంచివి కాకపోతే మానవుల జీవనం ఎలా కొనసాగుతుంది చెప్పండి. భూమి సారము లేకపోతే ఆహారం ఎలా దొరుకుద్ది? కాబట్టి మనం ఆలోచన చేస్తే కడు నీరు సరిగా లేకపోవడం, భూమి సారం లేకుండా ఉండడం, ఈ రెండు కూడా శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిని చూపిస్తుంది. ఈ రెండు మనం ఆలోచన చేస్తే ఇవి అవిధేయులు అనుభవిస్తున్నటువంటి శిక్షలు. ప్రియులారా, అవిధేయులకు ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. అలాంటి ప్రజల మీద కూడా దేవుడు కృప చూపిస్తాడా? అలాంటి ప్రజల పట్ల కూడా దేవుడు సహాయం చేస్తాడా? అలాంటి ప్రజల పట్ల కూడా దేవుడు కృప చూపిస్తాడని ఈ పాఠంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, అక్కడ దేవుడు చూపించిన కృప ఏంటంటే, అక్కడ కొంతమంది యవనస్తులు దేవుని వాక్యాన్ని వినడానికి దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకుని తర్ఫీదు పొంది తర్వాత అక్కడ కొంతమంది శిష్యులుగా ఉండి ప్రవక్తలుగా అయినట్లుగా కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. అదే పట్టణంలో దేవుని మాట వినని వారు ఉన్నారు, దైవజనం దగ్గరికి వచ్చి దేవుని మాటలు నేర్చుకొని వారున్నారు. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుడు అక్కడ కృప అనుగ్రహిస్తున్నప్పటికీ ఆ కృపను పొందుకోకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు మనకు కనబడుతూ ఉన్నారు. ఆలోచన చేయండి, యెరికో పట్టణంలో విధేయులు ఉన్నారు, అవిధేయులు ఉన్నారు. దేవుని కృప ఏంటంటే, దైవజనుడైన ఎలీషా ద్వారా అక్కడ ప్రవక్తల పాఠశాల ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చూడండి, మన విషయంలో కూడా దేవుని కృప ఏంటంటే, దేవుని వాక్యం మన గ్రామానికి వచ్చింది, దేవుని వాక్యం మన యొద్దకు వచ్చింది, దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రతి గ్రామంలో దేవుని సేవకులను దేవుడు ఏర్పాటు చేశాడు, వారి ద్వారా దేవుని మాటల్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రతి గ్రామంలో కూడా దేవుని మాటలు వినే విధేయులు ఉన్నారు, దేవుని మాట వినని అవిధేయులు కూడా ఉన్నారండి. ప్రతి గ్రామంలోనే కాదు, ప్రతి కుటుంబంలో కూడా ఉన్నారు. ప్రతి కుటుంబంలో దేవుని మాట వినే విధేయులు ఉన్నారు, దేవుని మాట వినని అవిధేయులు ఉన్నారన్నమాట. అంటే దేవుని మాటలు ప్రకటించబడడం అది దేవుని కృప. మన గ్రామాలకి దేవుడిచ్చిన కృప ఏంటండి? ప్రతి గ్రామంలో ఈ రోజున సువార్త ఉంది, ప్రతి గ్రామంలో దేవుని మందిరాలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో దేవుడు అభిషేకించేందుకుని ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులు ఉన్నారు. ఇది దేవుని కృప కాదా? ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే మనం రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచు ఉన్నది, గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. అంటే నీళ్లు మంచివి కాకపోవడం వల్ల చెప్పండి భూమి కూడా ఏమైపోయింది? నిస్సారమైపోయింది. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ పట్టణపు వారిని రాయబడింది కదా, మరి ఎలీషా దగ్గరకు వచ్చింది ఎవరు? వాక్యాన్ని విని దాన్ని నేర్చుకుని ఆయన శిష్యులుగా ఆయన వెంబడిస్తున్నారు కదా, వారు వచ్చారు ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి అన్నమాట. కాబట్టి ఈరోజున మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని మాటలు వింటూ దేవుళ్ళో సాగుతున్నటువంటి మనం విధేయులుగా ఉన్నాము కనుక చెప్పండి, ఆయన సన్నిధిలోనికి వచ్చి మనం దేవునికి ఏం చేయాలంటే మనవి చెయ్యాలి. మా కుటుంబం శాపగ్రస్తంగా ఉంది, మా కుటుంబంలో వారు
శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. మా గ్రామం శాపగ్రస్తమైన జీవితంలో ఉంది నాయన అని చెప్పేసి విదేయులుగా ఉన్న మనము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ ఒక మాట ఆ శిష్యులు చెప్తూ ఉన్నారు ఏంటంటే ఈ పట్టణం రమ్యమైనదిగా కనబడుతూ ఉంది, చాలా అందంగా కనబడుతూ ఉంది చూడండి. కానీ పట్టణం ఎలాగుంది మీరు ఆలోచన చేయండి. పైకేమో రమ్యంగా ఉంది, నిజంగా లోపలికి వెళ్ళి చూస్తేనేమో నీరు మంచిది కాదు, సరైనటువంటి పంటలు అక్కడ పండట్లేదు, ఎందుకంటే భూమి సారం లేకుండా ఉంది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను చూడండి, ఈ పట్టణానికి మన జీవితానికి, ఈ పట్టణానికి మానవ జీవితానికి ఎంతో దగ్గర సంబంధం ఉందండి. చూడండి, కొంతమంది జీవితాలు చూస్తుంటే పైకి చాలా అందంగా కనబడుతూ ఉంటాయి, కొన్ని గ్రామాలు మనం చూస్తుంటే పైకి చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. చూడండి, చాలాసార్లు అంటారు కదా పైన పటారం అంటారు కదా, అంటే కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి కానీ లోపల చూస్తే చెప్పండి చాలా భయంకరంగా ఉన్న జీవితాలను మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, చాలామంది జీవితాల్లో విద్య ఉంది, ఉద్యోగం ఉంది, ధనం ఉంది, సౌఖ్యం ఉంది, అంటే పైకి కనబడుతున్న అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు అనుకుంటున్నారు చాలామంది. చూడండి, పైకి కనబడుతున్నవి అన్నీ ఉన్నాయి కానీ నిజమైనటువంటి ఆశీర్వాదం, సంతోషం, సమాధానం ఇవి మానవ జీవితంలో చాలామందికి లేవండి. ఈరోజున రక్షణ చాలామందికి లేదండి, మారు మనసు చాలామందికి లేదండి, దేవుని ఆత్మ నింపుదల చాలామందికి లేదండి, దేవునితో సహవాసం చేసే జీవితం చాలామందికి లేదండి. ఓ మాట చెప్పాలంటే శరీర జీవితం బాగుంది, ఆత్మీయ జీవితం బాగోలేదు. ఈ పట్టణం పైకి రమ్యంగా ఉంది, చెప్పండి పట్టణం లోపల నీరు బాగోలేదు, దానివలన భూమి సారము లేదు. చాలామంది జీవితాలు ఇలా కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే నేటి కాల క్రైస్తవ జీవితం కూడా ఎలా ఉంది అంటే పైకి బాగానే ఉంది కానీ అంతరంగము నిస్సారముగా, ప్రార్థన లేని వారిగా, విశ్వాసము లేని వారిగా, పరిశుద్ధత లేని వారిగా, క్రమమైనటువంటి భక్తి లేని వారిగా, దేవుణ్ణి ఆరాధించుటలో క్రమము లేని వారిగా, దేవుని మాటలను అనుసరించుటలో క్రమము లేని వారిగా ఈరోజు కనబడుతూ ఉన్నారండి. అన్నాడు సమూయేలు యెషీ ఇంటికి వెళ్ళినప్పుడు యెషీ పెద్ద కుమారుడు చూడడానికి ఎలా ఉన్నాడు, మంచి లావుగా ఎత్తుగా ఉన్నాడు, యెహోవా అభిషేకించేవాడు ఇతనే అనుకున్నాడు సమూయేలు. కానీ దేవుడు ఏమన్నారండి, ఇతడు కాదు, మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఈరోజున మన అంతరంగాలు ఎలా ఉన్నాయి, ఈ పాఠం అండి మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఒక అద్దంలా కనబడుతూ ఉంది. నిజమే ప్రభువా, ఇరుకోలాగే ఉందండి నా జీవితం, పైకి చాలా చూడడానికి చాలా అందంగా కనబడుతూ ఉంది కానీ నా జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మదిలు లేదు. ప్రభు ఆత్మీయంగా నేను నిస్సారంగా ఉన్నాను తండ్రి, అసలు ప్రార్థనే చేయలేకపోతున్నాను, పరిశుద్ధంగా నేను జీవించలేకపోతున్నాను అని మనం మన జీవితాల విషయంలో మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్పాలంటే ఎరుకోకి మనం ఏం పేరు పెట్టచ్చు అంటే వేషధారణ జీవితానికి సాదృశ్యంగా కనబడుతోంది. పైకి బాగుండి లోపల బాగోపోతే దాన్ని ఏమంటారమ్మా, వేషధారణ జీవితమేనా? ఈరోజు మనం వేషధారులుగా ఉండకూడదంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మన పరిస్థితిని దేవునికి మనం చెప్పి ప్రార్థన చేయాలి, మనవి చేయాలి, విజ్ఞాపన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ పరిస్థితిని అంతా కూడా ప్రవక్త అయినటువంటి ఎలీషయకు తీసుకొచ్చినప్పుడు ఎలీషా ఏం చెప్తున్నారో మనం చూద్దాం. చూడండి, రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చూద్దాం. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను.
వారు దాని తీసుకుని రాగా అతడు ఆ నీటి యోట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనెను కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదయున్నది ఇప్పుడైతే ప్రవక్తల శిష్యులు ఆ ఎరుకోలో ఉన్న సమస్యని దైవజనుడైన ఎలీషా యొద్దకు తీసుకువచ్చారో దైవజనుడు అక్కడ అద్భుతం చేయడానికి చెప్తున్నటువంటి కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా కొత్త పాత్ర కావాలని చెప్తున్నారు ఉప్పు కావాలని చెప్తున్నారు ఆ రెండిటిని తీసుకురమ్మని చెప్పినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా ప్రవక్తల శిష్యులు ఎలాంటి వారు అని మనం ఆలోచన చేస్తే అక్కడ అద్భుతం జరగడానికి ఒక కారణం మనకు కనబడుతుంది ప్రవక్త కొత్త పాత్ర కావాలి అని అడిగినప్పుడు పాత పాత్ర కుదరదా అని ప్రశ్న వేయలేదు ఉప్పు ఎందుకు నీళ్లు బాగు చేయమని అడిగితే నీళ్లు బాగవడానికి ఉప్పుకి సంబంధం ఏంటి అని అడిగారండి అంటే వారిలో ఏం కనబడుతుందంటే విధేయత కనబడుతూ ఉన్నది ఇక్కడ దేవుడు అద్భుతం చేయాలి అంటే విధేయత కావాలి దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభువారు అక్కడ పనిచేస్తున్న వారిని చూచి ఆరు రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని చెప్పాడు ప్రభువా అయిపోయింది ద్రాక్షారసం కదా ఇప్పుడు నీళ్లతో పనేంటి అని వారు ప్రశ్న వేయలేదు చెప్పిన మాటకు వారు విధేయత చూపించారు కాబట్టి మన జీవితాల్లో మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే విధేయతను మనం కలిగి ఉండాలి ఆ ఎరుకోలో ఉన్న యవనస్తులు ప్రవక్తల శిష్యులు ఏం కలిగి ఉన్నారంటే విధేయతను కలిగి ఉన్నారు సరే వారు కొత్త పాత్రలో ఉప్పును తీసుకొచ్చిన తర్వాత నీళ్ళలో నీటి ప్రవాహంలో వేయమనలేదండి ఎక్కడైతే ఆ నీటి ఓట ఉందో ఎక్కడైతే ఆ నీరు పుట్టి ప్రవహిస్తూ ఉన్నవో ఆ ఓట యొద్దకు వెళ్ళి బాగు వేయమని ప్రవక్త చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అంటే మన దేవుడు పై పైన బాగు చేసే దేవుడు కాదు అక్కడక్కడ బాగు చేసే దేవుడు కాదు చూడండి ఎక్కడ నీళ్లు పడుతున్నాయో అక్కడ బాగు చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా మన అంతరంగానికి ఈ ఓట సాదృశ్యంగా ఉంది ప్రియమైన వారలారా హృదయం ట్యాంకు లాంటిది నోరు ట్యాపు లాంటిది ట్యాంకులోంచి ఏమొస్తుందో ట్యాపులో అదే ఉంటుంది ఉదాహరణకి వాటర్ ట్యాంకులో బ్లీచింగ్ కలిపారనుకోండి ఆ బ్లీచింగ్ వాసనే వస్తుంది ఒకసారి ఈ ఊళ్ళో ఆ బోర్లోనో ట్యాంకులోనో కోడి చచ్చిపోయిందటండి అందరికీ నీచు వాసనతో చాలా వాసనతో నీళ్ళు వచ్చాయి ప్రియులారా ట్యాంకులో ఏముంటుందో ట్యాప్లోకి అదే వస్తుంది అంటే హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడుతూ ఉంటాయి ఒక మానవుడు హృదయంలో పాపం కలిగి ఉంటే అతని జీవితము శాపగ్రస్తమైన జీవితంగా చెడు పనులు చేసేవాడిగా కనబడుతూ ఉంటాడు ప్రియులారా కొంతమంది పైకి బాగానే ఉంటారు కానీ అంతరంగము పాడైపోయిన స్థితిలో ఉంటుంది ఈరోజు చాలామంది హృదయాలు నిస్సారమైన స్థితిలో ఉండడానికి కారణం హృదయంలో శుద్ధి లేకపోవడం ప్రియమైన వారలారా అయితే ఇప్పుడు అక్కడ శుద్ధి జరగాలి అంటే అక్కడ నీరు బాగుపడాలి అంటే కొత్త పాత్ర కావాలి ఉప్పు కావాలి ఉప్పుతో పని ఏంటండి ఉప్పు సారం కలిగింది ఉప్పు రుచినిచ్చేది ఉప్పు వేసిన తర్వాత నీళ్లు బాగుపడతాయా అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ బాగు చేసేది దేవుడే కానీ ఉప్పు ఒక గుర్తుగా కనబడుతూ ఉంది దేవుడు దేని చేత బాగు చేస్తాడు మన జీవితాల్ని అని మనం ఆలోచన చేస్తే
ఉప్పు దేవుని ఉచితమైన కృపకు సాదృశ్యంగా ఉంది. ప్రిలారా, మరి దేవుని ఉచితమైన కృప మనం ఎలా పొందుకోవాలి? కొత్త పాత్రలో ఉప్పు వేయాలి. అంటే మన హృదయం నూతనమైనదిగా ఉండాలి. మన హృదయం ఎలా నూతనమైనదిగా ఉంటది? దేవుని కృపను మనం పొందుకొని మనం ఎలాగూ బాగుపడతాం అని మన ఆలోచన చేస్తే, 2000 సంవత్సరాల క్రితమే కల్వరి శిలువలో మన పాపములను ఆయన భరించి ఉన్నాడు. పాప ఫలితమైన శాపములను ఆయన భరించి ఉన్నాడు. అది ఆయన ఉచితమైన కృప ద్వారా మనమందరము రక్షణ పొందడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఆ కృపను మనం ఎలా పొందుకోవాలి అంటే, విశ్వాసాన్ని కలిగి ఉండడం ద్వారా, విధేయతను కలిగి ఉండడం ద్వారా. అవును, నా ప్రభు నా కొరకు ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు అని ఆ మాటను విశ్వసించాలి, విధేయత చూపాలి. ఆ విధంగా నూతన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు మనము మన జీవితాల్లో అద్భుతాల్ని పొందుకోగలుగుతాం. ప్రియులారా, ఆ పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ఉన్నారు. ఆ పట్టణంలో దేవుని వాక్యానికి విధేయత చూపేవారు ఉన్నారు. అలాగే మనం కూడా నూతన హృదయాలు కలిగి దేవుని కృపను మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఇక్కడ ఒక మాట రాయబడింది, యెహోవా సెలవిచ్చినదేమనగా. అంటే ప్రవక్త చేసినది, ప్రవక్త శిష్యుడు చేసినది చిన్న పనే, కానీ దేవుడు చేసింది గొప్ప పని. ప్రవక్త చేసింది ఏమిటి? కొత్త పాత్ర తెండి, ఉప్పు ఆ పాత్రలో వేసుకుని తీసుకురండి, ఎక్కడైతే నీళ్లు పడుతున్నాయో ఆ నీటి యొట యద్ద వేయండి. ఇది ప్రవక్త చెప్పిన మాట, ఇది ఆయన చేసిన పని. మరి ప్రవక్త శిష్యులు చేసిన పని ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, వారు ప్రవక్త చెప్పినట్లుగా చేశారు. ఇది చిన్న పనే, కానీ నీరు బాగు చేయడం అది ఎవరు చేసిన పని? దేవుడు చేసిన పని. దేవుని వాక్యానికి మనం లోబడితే, దేవుని సేవకుల ద్వారా దేవుడు చెప్తున్న దేవుని మాటలకు మనం విధేయత చూపి విశ్వాసం ఉంచినప్పుడు, మనం చేసేది చిన్న పనే కానీ దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మానవునికి జీవనాధారం ఏమిటంటే నీరు, ఆహారం. ప్రియులారా, ఈ రెండు కూడా మన ఆలోచన చేస్తే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మన జీవితాల్లో జీవనాధారమైన, మన ఆత్మీయ జీవితానికి ఆధారమైన దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. చాలామంది బైబిల్ చదవట్లేదు, వాక్యాన్ని ధ్యానం చేయట్లేదు. అలా చెయ్యకపోతే దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోగలం? అందుకే వారు ఆత్మీయంగా బలహీనులై ఉంటున్నారు. ప్రిలారా చూడండి, ప్రవక్త చెప్తున్నాడు ఇక ఈ నీటి వలన మరణం ఉండదు అని చెప్తున్నాడు. ఎవరైతే దేవుని వాక్యమనే జీవజలాల్ని వారి జీవితంలో కలిగి ఉంటారో వారు చెప్పండి ఆత్మీయ మరణాన్ని పొందుకోకుండా నిత్య జీవానికి వెళతారు. ఇదే వాక్య భాగంలో చివరిలో ఏమని రాయబడిందంటే, నేటి వరకు ఆ నీళ్లు మంచివిగా ఉన్నాయని రాయబడింది. దేవుడు చేసే ప్రతి కార్యం శాశ్వతమైనదిగా ఉంటుందని ప్రసంగి గ్రంథం 3:14 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలు ఎరుకో నీటి, నీటిని దేవుడు బాగు చేసినట్లుగా మన జీవితాలను కూడా దేవుడు బాగు చేసి ఆత్మీయముగా అనేకమైన అద్భుతాలు పొందుకునేవారిగా, దేవుడిచ్చే గొప్ప రక్షణ పొందుకుని ఆత్మీయంగా ఎదిగి దేవుని రాజ్యానికి సిద్ధపడేవారిగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే మనము విధేయులుగా ఉండాలి. దేవుని కృపను పొందుకోవడానికి విశ్వాసము, విధేయత కలిగి, నూతన హృదయం కలిగి, మన పరిస్థితిని దేవునికి విన్నవించుకుని దేవుని వాక్యానికి లోబడినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అలాగూ మనల్ని బాగు చేసి అన్ని విషయాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి,
ఎరుకోనీటిని బాగు చేసినట్లుగా మా అందరి జీవితాల్ని బాగు చేయండి నాయన నీ వాక్యానికి విధేయత చూపి నీ కృపయందు విశ్వాసముంచి మేము మా జీవితాలు అద్భుతాలు పొందుకోవడానికి కృప చూపించమని ఈ వాక్యము అందరి హృదయాల్లో ఫలింప చేయమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్ అందరికి మరణాత దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమేన్